హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ తెలుగు అమ్మాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుటి మన వీడియో మరికొన్ని మంచి మాటలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ ఫస్ట్గా మీ వరకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు నీ జీవితాన్ని మార్చేది నువ్వు పడే కష్టం కాదు నీ ఆలోచన గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి జీవితంలో ఒక్కరున్నా చాలు చీకటి పడినప్పుడు నీ నీడా కూడా నిన్ను వదిలేస్తుంది అలాంటప్పుడు ఈ మనుషులు వదిలేయడంలో వింత ఏముంది నీ అవసరం ఉన్నంత వరకు నాకు నువ్వే అంతా అంటారు అవసరం అయిపోయాక నువ్వెంత అంటారు మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని ఐదో వాడి గురించి తప్పుగా మాట్లాడుతామో అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడుతారు ఇది నిజం వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది నీ వ్యక్తిత్వం అవతలి మనస్సుని తాకినప్పుడే ఒక బంధం బలపడుతుంది లేదంటే పరిచయంగానే మిగిలిపోతుంది మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు ఒంటరిగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు జననం నుండి మరణం వరకు పాఠాలు నేర్చుకోవడమే జీవితం తెలిసి ఎందుకో మరి హృదయానికి ఈ వేదన చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటములు దెబ్బలు తగలాల్సిందే సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాలు కుదుపును భరించాల్సిందే నీలో దమ్ము ఎంత అసలు నిజమైన నీవారు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే ఆలోచించుకో అంతా నీ మంచికే మనమంటే ఇష్టం లేని వాళ్లకు పదే పదే మెసేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో కదా మీరు పెట్టే మెసేజ్లకే వాల్యూ లేదు ఇంకా మీకు వాల్యూ ఉంటుందా వాల్యూ ఇవ్వలేని వాళ్ళ దగ్గర నుంచి ఎవరూ కూడా ప్రేమను పొందలేరు నీ గతం నిన్ను ప్రశ్నిస్తే వెంటనే జవాబు చెప్పకు గతం ఒక జ్ఞాపకమే తప్ప అది నీకు కొత్తగా చెప్పేది ఏం లేదు నమ్మకం లేని చోట ఏ బంధమూ నిలబడలేదు వద్దు అనుకున్నప్పుడు వంద కారణాలు దొరుకుతాయి కానీ తిరిగి కలవాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు కారణాలతో వీడిపోయేది కాదు బంధం ఏ కష్టం వచ్చినా కలిసి ఉండడమే బంధం ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో ఎవరు కలిసినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది ఒకటి లేకుండా రెండవది తయారు కాదు అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశం లేదు నిన్ను అందరూ అనుమానిస్తున్నారు పరీక్షిస్తున్నారు అని బాధపడకు ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు బొగ్గుని కాదు నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు పొగరుగానే ఉంటాడు కారణం ఒక్కటే వాడికి నటించడం రాదు దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం ఎంతగా ప్రేమించినా ఎంత కేర్ చూపించినా ఎంత వాల్యూ ఇచ్చినా కూడా కొందరి దృష్టిలో మనం ఎప్పటికీ పరాయి వాళ్ళమే నీకు అందని దానికోసం ఆశపడకు నీకు నచ్చని దానికోసం కష్టపడకు నీకై కష్టపడే వారిని మర్చిపోకు నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు మనిషి తానుండే ఇల్లు మారుస్తాడు వాడే వాహనాన్ని మారుస్తాడు చేతిలో ఫోన్ మారుస్తాడు చివరికి మిత్రుల్ని కూడా మార్చేస్తాడు అయినా దుఃఖంలోనే ఉంటాడు ఎందుకంటే తనని తాను మార్చుకోడు కాబట్టి చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు చదువులేని వారు సంస్కారం లేనివారు కారు ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు ఆనందం వస్తువులలో ఉండదు అది మన మనస్సులో ఉంటుంది సుఖశాంతులు సంపదలలో లేవు మనం సంతృప్తి పడటంలో ఉంటుంది ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు మౌనానికి మహత్తర శక్తి ఉంది మంచి ఆలోచనలు నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకో ప్రేమంటే సంతోషంలో మాత్రమే తోడుండటం కాదు బాధలోనూ బాధ్యతలోనూ భరోసాగా ఉండటం అబద్ధం చెప్పేవాడు లక్ష చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది కళ్ళతో చూసింది కొంతకాలానికి మర్చిపోవచ్చు కానీ మనసుతో చూసింది జీవితకాలం మర్చిపోలేము ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియోలో మనం మంచి మంచి మాటలు తెలుసుకున్నాం కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కరూ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో